హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మీతోటి ఈ వీడియోలో నేను కొన్ని బిగినర్స్ కిచెన్ టిప్స్ అనేవి షేర్ చేసుకుంటానండి. వీటిలో మనకి ఆల్మోస్ట్ తెలిసినవి అయినా కూడా ఇవి తెలియని వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మనం ప్రతిరోజు పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువగా పప్పు ఇష్టపడేవాళ్ళు, కందిపప్పును మనం ఎక్కువగా ఉడికించుకుని తింటూ ఉంటాము రకరకాల ఆకుకూరలతో చేసుకుని. పప్పు అనేది త్వరగా ఉడకడానికి మీరు ఇక్కడ చూపించినట్టుగా ప్రెషర్ కుక్కర్లో కానీ, లేదంటే మీరు ఇంకొక కొంచెం పెద్ద కుక్కర్స్ ఓల్డ్ టైప్ యూస్ చేస్తున్నా, ఇలా కొంచెం 1 or 2 spoons ఆయిల్ వేసి ఉడికించుకున్నారంటే పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది, మనకి కుకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, మనకి మంచి సీజన్లో టమాటాలు తక్కువ రేట్లో వస్తున్నప్పుడు మనం ఎక్కువగా 2 kgs అలా తెచ్చుకుంటూ ఉంటాం. ఎక్కువగా తెచ్చుకునేటప్పుడు అవి తొందరగా పాడవకుండా ఉండాలంటే మనం హాఫ్ టమాటోస్ని పండినవి, అంటే కంటిన్యూగా రెగ్యులర్గా వాడుకోవడానికి, సగంని మిగిలిన వాటిని కొంచెం దూరంగా ఉన్న పచ్చిగా ఉన్న వాటిని తెచ్చుకొని వాటిని ఈ విధంగా మీరు బోర్లించి ఉంచుకుంటే మీరు పండినవి వాడుకునే లోపల అవి నిదానంగా పండుతాయి అన్నమాట. పండడానికి అయితే పండుతాయి, బట్ కొంచెం టైం పడుతుంది, సో దట్ మనకి టమాటాలు ఎక్కువ వేస్ట్ కావు. మొత్తం పండివి తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము చివరికి వచ్చేసరికి కొన్ని టమాటాలు అనేవి పాడైపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా మీరు సెపరేట్గా తెచ్చుకొని ఇలా ఉంచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇంకా మన థర్డ్ టిప్ వచ్చేసి ఆనియన్స్కి సంబంధించండి, ఉల్లిపాయలు. మన వంటింట్లో ప్రతిరోజు ఏదో ఒక దానికి ఉల్లిపాయని కట్ చేయనే మనకి పని అవ్వదు. కానీ ఈ ఉల్లిపాయలు ఎక్కువ మొత్తంలో గుడ్డు పొరుటు కానీ, ఏవైనా పులుసుకూరలు కానీ, పేస్ట్ గ్రేవీ చేసుకోవడానికి కానీ మనము ఎక్కువగా కట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు తోలు తొందరగా వచ్చేసేయాలంటే మనం ఇట్లా కొంచెం నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో వీటిని వేసేసి ఉంచామంటే 5 నిమిషాలు నానినా చాలు, మనకి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో దట్ మన వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఉల్లిపాయలు తొక్కు తీసుకున్న తర్వాత మనకి పైన మూతి దగ్గర వైట్గా రౌండ్గా ఉంటుందండి, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు, తీసేయాలి అంటారు. సో కొంతమంది దానితోటే కట్ చేస్తూ ఉంటారు, కాబట్టి మనం ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు దాన్ని ఆ లోపల ఉన్న ఆ వైట్ పార్ట్, ఎల్లో పార్ట్ అంతా తీసేసి మీరు ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి. ఇది కొంచెం క్యాన్సర్ లాంటి కలిగించే ఎఫెక్ట్ ఉంటుంది ఈ దీని మీద అని చెప్పేసి నేను ఒకసారి చదివాను. అప్పటి నుంచి నేనైతే ఆ పార్ట్ ఉంచకుండానే కట్ చేస్తానండి. చూడండి, మనకు ఉల్లిపాయలు నానబెట్టి ఉండడం వల్ల ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి తోలు. చాలా సింపుల్గా అయిపోయింది. మనం ఇంకొక ఫ్రెష్ వాటర్లో కడిగేసామంటే కట్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ టిప్ కూడా మనం ఆనియన్స్కి సంబంధించిందేనండి. ఉల్లిపాయలు ఇందాక మనం కడిగిన తర్వాత వెంటనే కట్ చేసాము అంటే తెల్లగా ఉన్న ఉల్లిపాయల కంటే కూడా కొంచెం పర్పుల్ కలర్లో ఉన్నవి బాగా ఘాటు ఎక్కువగా ఉంటాయి, మనకి బాగా కళ్ళు మండిపోతూ ఉంటాయి. సో మీరు కట్ చేసుకున్న తర్వాత తోలు తీసాక ఇట్లా 2 చెక్కలుగా కట్ చేసేసి వాటర్లో వేసేసి ఉంచేసేయండి. కాసేపు వదిలేసి ఆ తర్వాత నీళ్లు తీసేసుకొని మీరు వీటిని కట్ చేసుకుంటే మనకి కళ్ళల్లో నీళ్ళు అనేవి రావు, ఇబ్బంది లేకుండా చక్కగా ఎన్ని ఉల్లిపాయలైనా తరిగేసుకోవచ్చు. అండ్ మన అదర్ టిప్ ఏంటంటే, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే క్యారెట్ని ఈ విధంగా మనం ప్రతిరోజు కానీ రోజు మార్చి రోజు తింటూ ఉంటే కంటి ఆరోగ్యానికి మంచిదని మన అందరికీ తెలుసు. కానీ పిల్లలకి క్యారెట్ ఇస్తే వాళ్ళు మాకొద్దు మేము తినమని మారం చేస్తుంటే, మీరు ఇప్పుడు నేను వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టుగా చక్కగా చక్రాలాగా కట్ చేసి ఇస్తే కొంతమంది లైక్ చేయొచ్చు. అంటే మనము వాళ్ళకి అందించే విధానం అనేది బాగుంటే కొద్దిగా లైక్ చేస్తారు. సో ఇలా చేసినా కూడా కొంతమంది పిల్లలు అసలు క్యారెట్ నాకు వద్దు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయొచ్చు అంటే, మనకి మినీ చాపర్స్ అని ఈజీగా దొరుకుతున్నాయండి మార్కెట్లో, ఆ చాపర్లో కనుక మీరు ఇవన్నీ వేసేసి చక్కగా మనము చాప్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. అంటే ఇంకా పిల్లలకి ఒక గట్టిగా ఉన్నది తింటున్నామన్న ఫీలింగ్ లేకుండా పౌడర్ పౌడర్గా అయిపోతుంది కాబట్టి పొడి పొడిలాడుతూ ఒక రవ్వలాగా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది మినీ చాపరు. దీంట్లో మనం ఇవన్నీ వేసేసుకొని చాప్ చేసుకుంటే చాలా చక్కగా గ్రాన్యూల్స్ లాగా వస్తుందన్నమాట. దీంట్లో మీరు కొద్దిగా పంచదార వేసి ఇచ్చేసారంటే ఒక ఈవినింగ్ స్నాక్ లాగా కూడా వాళ్ళు తినేసేస్తారు. మనం ఇలా అలవాటు చేస్తే వాళ్ళు క్యారెట్ ఇచ్చినా కూడా వద్దు అనుకుండా తినేస్తారు. వాళ్ళ హెల్త్కి మంచిది, ప్లస్ స్కిన్కి కూడా చాలా మంచిది క్యారెట్ అనేది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు ఖచ్చితంగా కాదనరు, కానీ ఇంకా మీ పిల్లలు ఇలా ఇచ్చినా కూడా తినట్లేదంటే ఇంకా మనం ఏం చేయలేము. మనము ఏదైనా ఉప్మా లాంటిది చేసుకుంటున్నప్పుడు కానీ, లేదంటే రవ్వ ఉప్మా కానీ, గోధుమ రవ్వ ఉప్మా కానీ, లేదంటే మీరు సేమియా ఉప్మా అలాంటివి చేయడం కానీ, లేదంటే ఇడ్లీ చేసేటప్పుడు ఇడ్లీ పిండిలో కానీ, లేదంటే దోశ వేసేటప్పుడు దోశ పిండిలో కానీ, ఈ విధంగా సన్నగా చాప్ చేసేసి మీరు వాళ్ళకి సర్వ్ చేశారంటే
అలా అయినా కూడా తినేస్తారు. ఈ విధంగా చాప్ చేసిన దాంట్లో మనం కొంచెం పంచదార కానీ హనీ కానీ వేసిస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. లేదు అంటే కుకింగ్ ప్రాసెస్లో వాళ్ళకి ఇక తీసుకోవడానికి మనం ఆప్షన్ లేకుండా వాళ్ళు తినే ఇచ్చే నచ్చిన ఐటెంలోనే మనం మిక్స్ చేసేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. నేనైతే అన్ని మెథడ్స్ ట్రై చేస్తానండి. ఒక్కొక్కసారి చాప్ చేసిస్తాను, ఒక్కొక్కసారి వాళ్ళకి ఈ విధంగా రెగ్యులర్గా సేమియాలో దోశల్లో ఇడ్లీలో వేసేస్తూ ఉంటాను. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. మనం పిల్లలకైనా మనం పెద్దవాళ్ళని తింటాం వద్దు అనుకున్న పళ్ళు కొంచెం ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇలాగ క్యారెట్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఎలా ఉందండి ఐడియా, నచ్చిందా మీకు? నెక్స్ట్ ఇంకా చాపింగ్ బోర్డ్ క్లీన్ చేసుకోవడం. మనము ప్రతిరోజు రకరకాల వెజిటేబుల్స్ ఉల్లిపాయ దగ్గర నుంచి ఏదైనా అల్లం వెల్లుల్లిపాయ పొట్టు తీయడం కానీ దంచుకోవడం కానీ ఇంకా చేపలు మాంసము ఏదో ఒకటి తెచ్చినప్పుడు వాటి మీద కట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా మీరు చాపింగ్ బోర్డు ఒకవేళ వెజిటేబుల్స్కి కాకపోయినా కనీసం నాన్ వెజ్ తెచ్చుకొని మీరు కటింగ్ బోర్డ్ అనేది ఇది యూస్ చేసినప్పుడు మీరు ప్రతిరోజు మనం లెమన్ అనేది ఉదయాన్నే నీళ్ళలో తాగుతూ ఉంటే ఒక చెక్కన ఉంటుంది కాబట్టి తాగిన తర్వాత ఉన్న చెక్కను పడేయకుండా దాంట్లో కళ్ళుప్పు తీసుకొని మీరు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం చక్కగా రబ్ చేసుకోవాలి. మనము కడిగేసేసి అంచులు గోడకు ఆనించినప్పుడు కూడా సైడ్స్ మురికి అనేది పేరుకుపోతూ ఉంటుంది. సో కనీసం వారానికి ఒకసారి లేదంటే మీరు నాన్ వెజ్ తెచ్చుకొని కటింగ్ చేసిన తర్వాత అయినా సరే ఈ విధంగా ప్రతిరోజు ప్రతిసారి చేస్తూ ఉంటే మనకి చాపింగ్ బోర్డ్ అనేది జామ్ ఫ్రీగా ఉంటుంది, క్రిములేం లేకుండా శుభ్రంగా ఉంటుంది. మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటే అంత హెల్దీగా ఉంటుందన్నమాట. సాల్ట్ కూడా మనకి క్రిములు తీసేస్తుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి, గుడ్ క్లీనింగ్ అన్నమాట. ఇంకా నేను ఈ చాపింగ్ బోర్డ్ని అదర్ ఏ వే యూస్ చేస్తానంటే ఇప్పుడు కొంతమందికి చపాతీ పీటర్లు చిన్న చిన్నగా ఉంటూ ఉంటాయి, అలాంటి వాటి మీద చేయాలంటే మనకి చిన్న సైజ్ చపాతీలు మాత్రమే కుదురుతుంది, కొంచెం పెద్దది చేయాలంటే సైడ్స్కి వచ్చి కట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ చాపింగ్ బోర్డ్నే చపాతీలు చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. నేను ప్రత్యేకంగా చపాతీ కోసం ఎటువంటి స్టూల్ లాంటిది చిన్న పీట లాంటిది తీసుకోలేదండి, దీన్నే ఒక సైడు కటింగ్కి యూస్ చేస్తాను, ఇంకొక సైడ్ గుర్తుపెట్టుకొని అక్కడ ఈ చపాతీలు అనేవి చేసుకుంటూ ఉంటాను. సో దట్ మనం కట్ చేసే వైపు కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి చపాతీ చేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. మనం ఏదైనా చిన్న మార్కింగ్ లాగా గుర్తుపెట్టుకుంటే ఆ పక్కన కట్ చేయకుండా ఇంకో పక్కన చపాతీలు చేసుకోవచ్చు. ఈ చాపింగ్ బోర్డు చక్కగా మందంగా చాలా బాగుందండి, ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇంక ఇవాళ మన లాస్ట్ టిప్, మనము గిన్నెలు కడిగిన తర్వాత బట్టలు ఉతికిన తర్వాత చేతులు పాడైపోతున్నాయి, కొంచెం ఏదైనా కేర్ తీసుకోవడానికి అంటే మనము వీక్లీ కానీ మంత్లీ కానీ పెడిక్యూర్ చేయించుకోవచ్చు అండి చేతులు సాఫ్ట్గా ఉంటే. అలా కాకుండా కూడా ప్రతిరోజు ఈ చిన్న సింపుల్ టిప్, మనం వర్క్ అంతా అయిపోయిన తర్వాత చేతులకి ఈ నిమ్మ చెక్క మిగిలిన దాన్ని చక్కగా మనకి అరచేతుల్లోనూ చేతి వెనకాల గోర్లు దగ్గర గోర్లు మీద అంతా మీరు మసాజ్ చేసుకుని, ఇంకా నా వర్క్ అవ్వలేదు కాబట్టి నేను మీకు డెమో చూపించట్లేదు సో నా కోసం ఉంచుకున్నాను పక్కన, అలా చేసేసుకుని మీరు ఇంకా సోప్ వాటర్తో కడుక్కోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడుక్కున్నారంటే చేతులు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఈ నిమ్మ రసం మనం పిండి రుద్దుకునేటప్పుడు దాంట్లో ఒక రకమైన ఆయిల్ కూడా వస్తుంది, దానివల్ల అది ఈ విధంగా మీరు నైట్ టైం చేస్తే ఇంకా మీకు మార్నింగ్కి మీ చేతులు రఫ్నెస్ అనేది తగ్గి సాఫ్ట్గా ఉంటాయి. ఇది వర్కింగ్ లేడీస్ ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. హోప్ మీ అందరికీ ఈ టిప్ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఒపీనియన్స్ నా కామెంట్స్లో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి ఇవాళ కిచెన్ టిప్స్. నేను ఫాలో చేసే కొన్ని కిచెన్లోవి, నాకు తెలిసినవి కొన్ని కలెక్ట్ చేసి మీకు తప్పకుండా ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు కింద స్క్రీన్ మీద లైక్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. అలాగే పక్కన షేర్ బటన్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ ఇప్పటివరకు మీరు చూడను ఇంకా ముందు ముందు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఓన్లీ కిచెన్ టిప్సే కాదండి, మన ఛానల్లో బోల్డ్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నాయి. సో అవన్నీ మీరు చూడాలంటే ఒక్కసారి డిస్క్రిప్షన్లో నా వీడియో ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ ఉంటాయి, ఒక్కసారి అవి చెక్ చేశారంటే నేను ఏ టాపిక్స్ మీద వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్.